అందరికి నమస్కారం. ముఖ్యంగా నమస్కారం. యాక్చువల్గా ఎవ్రీ థర్డ్ ఫ్రైడే అవ్వాలి ఈ మీటింగ్. లాస్ట్ వీక్ సీఎం గారు వచ్చారు కాబట్టి ఈ లాస్ట్ ఫ్రైడే పెట్టడం జరిగింది. మరి సంవత్సరంలో ఆఖరి రోజు వీడ్కోలు పలుకుతూ మరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతే రాజు, అలాగే మరి వ్యవసాయం పండుగ చేసుకోవాలి అని ఆనాటి దివంగత నేత రాజశేఖర్ గారి దగ్గర నుంచి ఈనాటి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు, మరి వాళ్ళు ఎప్పుడు పరిపాలన చేసిన ఆనాటి రాజశేఖర్ గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వరుణదేవుడు కూడా చాలామంది జోగులేశ్వరులు మీ పార్టీలు ఉన్నారని అది వాస్తవం. ఈ రోజున మన జిల్లాలో వర్షపాతం తీసుకుంటే సాధారణ వర్షపాతం మరి 1009 మిల్లీమీటర్లు ఉండాలి, అలాంటిది 1032 అంటే +2.3 ఉంది. మరి దాంతోపాటు పంటల సాగు విస్తీర్ణం కూడా మరి 175,000 హెక్టార్లకి 135,000 హెక్టార్లలో పంట సాగు అంటే సుమారు 89%. మరి దీనితో పాటు మరి రైతు భరోసా, అలాగే విత్తనాల సరఫరా, పొలం బడి ఎరువుల సరఫరా, మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సరఫరా, వ్యవసాయ ఆంతరీకరణ, అలాగే వ్యవసాయ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్, ఇలా చెప్పుకుండా వెళితే రైతు గురించి ఎన్ని పథకాలు, మరి పంట సాగుదారు హక్కులకి ధృవపత్రాలు, మరి పంట రుణాలు, మరి అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మరి పంట నష్టపరిహారం కూడా మొన్న 1,40,000,000 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2,75,000,000 సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా ఇలా ఒకటి కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఒక విశాఖపట్నం జిల్లా తీసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 1,178 కోట్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 12 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఉచిత పంటల బీమా కింద 12 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రకృతి విపత్తులో నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహారం 16 కోట్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ధాన్యం కొనుగోలుకి 252 కోట్లతోటి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే విత్తనాలకు సబ్సిడీ 8 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇతర పంటలకు కూడా 3,54,00,000 అంటే మొత్తం కలిపితే ఈ 2.5 ఇయర్స్లో వ్యవసాయం మీద ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో విశాఖ జిల్లాలో ఖర్చు పెట్టింది సుమారు 1,750 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడు జరగల చరిత్రలో, మరి ఫ్యూచర్లో జరుగుతుందో కూడా తెలియదు. చాలామంది చెప్తారు జై జవాన్ జై కిసాన్ అని, రైతే ఇదని రాజని, రైతే దేశాన్ని వెన్నెముక అని. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫ్రీ కరెంట్ ఇచ్చి మళ్ళీ ఈనాడు వాళ్ళ అబ్బాయి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక ఉచిత కరెంటు తీసుకోండి, వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకోండి, ముఖ్యంగా గతంలో అన్నం లేని విధంగా ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లు కానీ, అలాగే ఆర్బీకేల ద్వారా రైతుల్ని మరి మోటివేట్ చేయడం కానీ, మానిటర్ చేయడం కానీ, మరి పంట నష్ట పరిహారంలో కానీ, అలా ఈ క్రాప్ ద్వారా జనరల్గా మనందరూ తెలుసు రైతులు ఏదైనా లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రాప్ పెట్టి విధానం 100% మరి ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది ప్రభుత్వం కూడా దేశంలో ఈ ప్రభుత్వం. ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది 64% రెవెన్యూ వచ్చేదంతా కూడా మనకి అగ్రికల్చర్ బేస్ స్టేట్ ఉంది. కాబట్టి రైతులు సంతోషం ఉంటేనే రాష్ట్రం సంతోషం ఉంటుంది, దేశం సంతోషం ఉంటుంది అని బలంగా నమ్మి, మరి వారానికి ఒక రోజైన కనీసం మినిమం మరి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా రివ్యూ తీసుకుని వారితో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కూడా అదే రకంగా ఈ ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజల్లో తీసుకెళ్లాలని, దేశంలో ఎక్కడ లేని విధంగా అగ్రి అడ్వైజరీ బోర్డ్స్ మండల స్థాయిలో, గ్రామస్థాయిలో, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేసి విధిగా కంపల్సరీ ఎన్ని పనులున్నా కూడా ప్రతి 3వ శుక్రవారం ఈ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని, దీనిలో మన జిల్లా నుంచి 11 మంది మరి మెంబర్స్ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వీళ్ళు కాకుండా 11 మందిని మరి రైతుల్ని దీంట్లో మెంబర్స్గా పెట్టడం జరిగింది. మరి అగ్రికల్చర్ కానీ, యాక్వాకల్చర్ కానీ, ఫిషరీస్ కానీ అందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో చాలామంది మా సోదరి మరి పాడేరు నుంచి వచ్చిన వాటి సరస్వతి గారు చెప్పారు, అన్న మాకు ఇది ఒక అక్కడ కోల్డ్ స్టోరేజ్ కావాలి, మరి చాలా మన పాడేరు ప్రాంతం తెలుసు మీకు,
రైల్వే స్టేషన్ కానీ విశాఖపట్నం కానీ దూరం 200 కిలోమీటర్స్ ఉంటుంది, 100 కిలోమీటర్స్ పైన ఉంది. అలాంటి ప్రదేశంలో మనం కోల్డ్ స్టోరేజ్ ఉంటే రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని వాళ్ళకి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు జాగరి గురించి మేడం గారు చెప్పారు, అనకాపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ జాగరి. వీటితో పాటు ముఖ్యంగా మనది తీర ప్రాంతం, సుమారు 170 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, 8 నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. అక్కడ కూడా ఈ మత్స్యకారుల సమస్యలు చాలా మా దృష్టి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మత్స్యకారులు ఈ చేపలు పట్టుకుంటున్నారో వాళ్ళకి అందరూ కూడా ఈ మత్స్యకార భరోసా కూడా 100% ఉండటం జరిగింది. ఎవరికి కూడా పెండింగ్ లేదు, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ మత్స్యకార భరోసా కానీ. సో దాంతో పాటు ఈ ఇప్పుడే మన జలవృత్తి చర్మ గారు చెప్పారు, ఎక్కడైతే ఈ లోకల్ ట్యాంక్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈ మరి మనం సీడు ఎక్కువ వేసి ఆ ట్యాంక్స్లో ఎక్కువ ప్రొడక్ట్ వచ్చేటట్టు ఫెసిలిటీ చేయాలని, దాని ద్వారా మరి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు చేయాలని. సో వీటితో పాటు మా చైర్మన్ గారు, అగ్రి అడ్వైజర్ బోర్డు చైర్మన్ రామారావు గారు కూడా మరి చాలా సలహాలు చెప్పారు. ఏంటంటే ముఖ్యంగా ఈ ఆర్బీకలు ఉన్నాయి, ఆర్బీకలు పనిచేసే స్టాఫ్ ఉన్నారు, అలాగే వీళ్ళు మన ఏవోలు 39 మంది ఉన్నారు, ఏడీలో 10 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు మరి మానిటర్ చేసుకుంటూ ఇంకా మరింత మనం నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయడం కానీ, ఎరువులు సరఫరా చేయడం కానీ సకాలంలో, అలాగే వాళ్ళకి ఏమి కావాలి, కావలసినటువంటి విత్తనాలు సోనా మసూరి కొన్ని చెప్పారు. అలాగే మరి ఏదన్నా ఈ పంటలు కూడా పురుగులు పట్టి పోతున్నాయి, వాటిని కూడా రైతులు ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి అనేది కూడా ఎప్పటికప్పుడు మనం త్వర ఫ్రీక్వెంట్గా రివ్యూ చేసుకుని ముఖ్యంగా వ్యవసాయాన్ని గిట్టుబాటుగా కల్పించి రైతులకు లాభసాటిగా చేసి దీన్ని మరింత ప్రోత్సహించాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అధికారులు కూడా మరి ప్రతి నెల కూడా విధిగా ఈ మీటింగులు పెట్టడం, మరి వీటితో పాటు ఈ ఫీల్డ్ లెవెల్లో పనిచేయాల్సిన సిబ్బంది, ఆర్బీకే సిబ్బంది కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ దానికి కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని వాళ్ళు ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఫీల్డ్లో అనేది కూడా ఎప్పటికప్పుడు మరి వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అనే కూడా తీర్మానించడం జరిగింది. సో ఈ రకంగా రైతులకు సంబంధించినటువంటి మరి సలహాలు సూచనలు, అలా కొన్ని మన ఆల్రెడీ పశు నష్టపరిహారం కొంత చోట్ల రావాలని చెప్పారు. అలాగే మరి వీటి గురించి చాలా ఈరోజు డిస్కషన్లు వచ్చినాయి, ఏది పశుసంవర్ధక శాఖ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, ఇవన్నీ కూడా ఈ రోజున డిస్కస్ చేసి ఈ రోజున ఏమైతే డిస్కస్ చేసామో సమస్యలు, ఆ సమస్యలు మరి నెక్స్ట్ మీటింగ్కి మరి కొన్నైనా పరిష్కారం చేయాలనేది అధికారులకు ఆదేశించడం జరిగింది. దానికి అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కొన్నేమో తీర్మానం చేసి మనకు ఏమేమి కావాలి అనేది పైకి కూడా మరి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి పంపించడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక 2 గంటల సేపు మరి ఈ మీటింగ్ చాలా అర్థవంతంగా ఫలవంతంగా జరిగిందని తెలియజేసుకుంటూ, మరి ఎంత మంచి ఒక నిబద్ధత చిత్తశుద్ధి రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల, వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకటం రైతుల యొక్క అదృష్టం అని రైతు బిడ్డగా తెలియజేసుకుంటూ దీంట్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి పాత్రిక మిత్రులు మీకు, వారందరికీ కూడా రాబోయే 100వ సంవత్సరం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో. అభివృద్ధి చేసే శక్తిని ఆ భగవంతుడు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి 100వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.